బడ్జెట్ సమావేశంలోనే కూరగాయల తీర్మానం. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కార్. అధ్యయనానికి బృందాలు కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేయబోతా ఉంది. బడ్జెట్ సమావేశాల్లోనే కులగరణ కోసం తీర్మానం పెట్టబోతా ఉన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కులగరణ జరిగితే బీసీ ప్రజలారా మన బతుకులు మారుతాయి, మన లెక్కలు తేల్తాయి, ఇవన్నీ ఆ అవకాశాలకు సరికొత్త అవకాశాలకు దారితీస్తాయి. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ కులగరణ అనేది జరగాలి, ఇది జరిగితేనే మంచిది. కులగరణపై రేవంత్ సర్కార్ మరింత వేగంగా అడుగులు వేస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ మేర ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆ సమయంలోనే తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రక్రియ మొత్తాన్ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పగించారు. బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. బడ్జెట్ సెషన్ లో ఆయన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ మాల ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్ల ఏర్పాటు అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. తన మేనిఫెస్టోలోను వాటిని ప్రముఖంగా పొందుపరిచింది. న్యాయం దిశగా తొలి అడుగు. రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన. రైట్, రాహుల్ గాంధీ అభినందన తెలియజేసిండు రేవంత్ రెడ్డికి. న్యాయం దిశగా తొలి అడుగు, ఎంత పెద్ద మాటను మీరు అర్థం చేసుకోరు. ఎస్, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ న్యాయం దిశగా తొలి అడుగు అనే మాట. న్యాయం అంటే ఏదైతే అణగారిన వర్గాలకు అవకాశాలు లేకుండా ఇప్పటి వరకు కేసీఆర్ పరిపాలనలో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దే విధంగా, ఈ నిమ్న వర్గాలకు అవకాశాలు మెరుగుపరిచే విధంగా న్యాయం దిశగా తొలి అడుగు అని చెప్పి రాహుల్ గాంధీ అభినందన తెలియజేసినట్టునే అది ఎంత పెద్ద ఇంపార్టెంటో మీరు చూడండి.